నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. రాజ్యాంగంలోని అన్ని అంశాలు చదవగలిగిన మనం మాస్టర్ కీ వైపు ప్రయాణించగలుగుతామని అంబేద్కర్ టీవీ ఛానల్ డైరెక్టర్ ఆరిపల్లి రాజేందర్ అన్నారు. 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని అంబేద్కర్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విప్లవం భారత రాజ్యాంగ దినోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ అహర్నిశలు పనిచేసి రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా మనం రాజ్యాంగాన్ని చదివినప్పుడు మనకి ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం పోరాటం చేయాలనే ఒక ఆశ మనలో ఉద్భవిస్తుంది, ప్రతి ఒక్కరి లోపల ఉద్భవిస్తుంది. కాబట్టి మనం కూడా మన పిల్లలకు, మన నెక్స్ట్ కమింగ్ జనరేషన్కు, మనకు కూడా ఇప్పుడు ఏదైతే మరి చైర్మన్ గారు మరి ప్రారంభిస్తున్నారో ఈరోజు రాజ్యాంగ పారాయణం కానివ్వండి, మరి 1 లక్ష పీపుల్ రీచ్ కావాలని ఒక మిషన్, ఈ విజన్, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ ఉందో దాన్ని 3 గంటల లోపల మన అవసరం ఉన్న వాళ్ళు చదవాలి. అవసరం ఉంటే మనము మన యొక్క ఫొటోస్ తీసుకొని మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ను, ఆర్టికల్ 338 కానీ, ఫండమెంటల్ యాక్ట్స్ కానీ, ఏదైతే మనకు అవసరమనే వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి అట్లీస్ట్ ఆ మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనము ముందుకెళ్తే డెఫినెట్గా మన మహేశ్వరరాజు అన్నట్టుగా మనం కంపల్సరీ మాస్టర్ కీ వైపు ప్రయాణిస్తాం. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఉంది. ఈ స్కాటర్ అయినంత ఈ పబ్లిక్, మన లీడర్లు, మన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, మన జనాంగం ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 85% ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో, స్కాటర్డ్గా ఉన్నారు, డిఫరెంట్ పార్టీలతోటి, డిఫరెంట్ వాటితోటి అనుబంధం కలిగి ఉన్నారు, అతుకపోయినరు. వాళ్ళందరూ కూడా మరి దగ్గరికి రావాలి. రాజ్యాంగం ప్రకారంగా హక్కులు సాధించాలంటే అందరం ఏకం కావాలి, అందరూ ఐక్యం కావాలి, ఒకటే బాటలో నడవాలి. మరి ఆ సమయం కూడా రావాలి. దానికి అందరం మహేశ్వరరాజు లాంటి వాళ్ళు, మరి మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఒక మైండ్ సెట్ను, మనం ఒక యాంగిల్ను డైవర్ట్ చేసుకోవాలా. ఇంతవరకు బతికిన జీవితం వేరు, ఇప్పుడు వేరే రూట్లో వెళ్తే తప్ప మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు, మరి బాబాసాహెబ్ ఆర్నిశలు కృషి చేసి మరి కొన్ని సంవత్సరాలు, దాదాపు 2 ఇయర్స్ ఏబో అని ఇది కష్టపడి సాధించినటువంటి రాజ్యాంగాన్ని, బెస్ట్ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మరి ఆ ఆశయాలు, కళలు సాధించాలంటే మన వాళ్లకు మనము ఎంతో కొంత ఇవ్వాలి. ఇవ్వాలంటే పొలిటికల్ పవరే, ఇంకే పవర్ కాదు. మీరు చూడండి, బాంబే ఇన్సిడెంట్ తీసుకోండి, మహారాష్ట్ర ఇన్సిడెంట్ తీసుకోండి, తెలంగాణ ఇన్సిడెంట్ తీసుకోండి, ఎనీ ఇన్సిడెంట్ తీసుకోండి అండి, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. వాడు చెప్పిందే నడుస్తుంది. కాబట్టి మనం చెప్పింది ఎప్పుడు నడుస్తుంది అండి? మనందరం ఒక్క దగ్గరికి రావాలి. రేపు ఏదో ఒకటి పొలిటికల్గా మనం కూడా ఒక మూమెంట్ క్రియేట్ చేసుకోవాలా. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొందినటువంటి మన జేబీ రాజు గారు మనకు ఎంతో నిజంగా సార్కు దండాలు పెడుతున్నాయి సార్ మీకు. ఎందుకంటే ఆయన ప్రయాణము నాకే భయం అనిపిస్తుంటుంది. నిన్ననే కర్నూలు మన అందరం డైరెక్టర్స్, ఫస్ట్ రిప్రజెంటేటివ్ డైరెక్టర్స్, మిగతా నాయకులందరూ కూడా టైం పాటిస్తే మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు 11 అన్నది 12 స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్, అప్పుడు మనం ఎక్కడ మాట్లాడుకుంటాం, స్కిప్ అయిపోతూ ఉంటాం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫర్దర్ కమింగ్ మీటింగ్స్ లోపల డైరెక్టర్సు, రిప్రజెంటేటివ్ డైరెక్టర్సు, ఎందుకంటే అంబేద్కర్ ఛానల్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఒక ఇది, దీన్ని ఏమంటారంటే ఇది ఒక పోరాటమే, డైలీ పోరాటమే. మేము రోజు మాట్లాడుకుంటుంటాం కదా, స్టెప్ స్టెప్ మళ్ళీ మారుతూ ఉంటుంది మా ఆలోచనలన్నీ. కాబట్టి ఇది ఒక పోరాటంలో మీరు అందరూ కూడా పాలి భాగస్థులు కావాలా. ఇప్పుడు ఎక్కడి నుంచి, 18 కాలం నుంచి మన మొహమ్మద్ ఇస్మాయిల్ గారు వచ్చారు, ఇక్కడ మన గ్రేట్ సోషల్ యాక్టివిస్ట్ మిస్టర్ విజయ్ ఉన్నారు. ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ ఆయన ఎంతమందికి ఇచ్చారో తెలియదు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడైనా ఉమెన్ ట్రాఫికింగ్ ఉందంటే ఇమ్మీడియట్గా పరిగెత్తుతాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు మనకు. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాలని నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.